ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్తే నేను మీ నాగిరెడ్డి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఈ ఎపిసోడ్లో మనకు జాయింట్ మీడియా వారు విద్యార్థుల సౌలభ్యం కోసం పరీక్షా సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంటే బాగుంటుంది మీరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే అంశాలని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ మెథడ్లో ఉంటుంది అంటే త్రికోణంలో ఉంటుంది ఒకటి విద్యార్థులు రెండు తల్లిదండ్రులు మూడు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లల్ని సమాయత్తం చేసి స్కూలుకు పంపించడం స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకి పాఠాలు బోధించటం తద్వారా వాళ్ళు మళ్ళీ ఇంటికి రావడం అంటే ఇది ఒకసారి మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులకి దీని మీద ఆలోచన ఉండాలి ఉపాధ్యాయులకి ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి ఉండాలి మనం పదవ తరగతి కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ రాయడానికి వెళుతున్న పిల్లల్లో చాలామందికి మానసికమైనటువంటి సమస్యలు అంటే రకరకాల భయాలు ఉంటూ ఉంటాయి ఈ భయానికి కారణం ఏంటి అసలు భయం నిజంగా భయమేనా ఎందుకంటే నాకున్నటువంటి భయం వేరు నీకున్నటువంటి భయం వేరు ఏ మనిషి అయినా ఏ విషయానికైనా భయపడుతున్నాడు అంటే బహుశా ఆ విషయం పట్ల ఆ వ్యక్తికి సరైనటువంటి అవగాహన లేకపోవడం అంటే ఒక ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు కానీ ఒక పరీక్షకి వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడు అంటే నేను చేయగలనా చేయలేనా అంటే పరీక్షకు భయపడడం తప్పు కాదు కానీ భయపడుతూ పరీక్ష రాయడం చాలా తప్పు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు ఎగ్జామ్కు వెళుతున్నప్పుడు మీకు ఎక్కడ భయం కలుగుతుంది ఏ సబ్జెక్ట్ దగ్గర భయం కలుగుతుంది అని ఒకసారి మీరు అంచనా వేస్తే మీరు రాస్తున్న ఆరు కానీ ఏడు ఏడు సబ్జెక్టులు మీకు తప్పనిసరిగా కొన్ని సబ్జెక్టులు చాలా అవలీలగా చాలా ఈజీగా రాసేస్తారు ఒకటి రెండు సబ్జెక్టులు కొందరికి ఇబ్బంది ఉంటుంది అంటే కొందరికి ఇంగ్లీష్ అవ్వచ్చు కొందరికి మ్యాథమెటిక్స్ అవ్వచ్చు కొందరికి సైన్స్ అవ్వచ్చు ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ మీద భయం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులందరికీ నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే మీరు తరగతి గదిలో జాగ్రత్తగా పాఠం విని క్లాస్ వర్క్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసుకొని మళ్ళీ ఆ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా మీరు చదవగలిగితే మీకు ఎలాంటి భయం ఉండదు మీకు ఎందుకు భయం కలుగుతుంది అంటే సపోజ్ నువ్వు ఒక పది పాఠాలు చదవాలి పది పాఠ్యాంశాలు చదవాలి ఒక ఐదు పాఠ్యాంశాలు మీరు బాగా చదవగలిగారు ఒక ఐదు పాఠ్యాంశాలు మీరు బాగా చదవలేకపోయారు చదవలేకపోవడం వల్ల మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడు మీకు వచ్చే మొట్టమొదటి డౌట్ ఏంటంటే నేను చదవంది నాకు అర్థం కాని దాంట్లో ప్రశ్న ఇస్తే దాన్ని ఎలా సమాధానం రాయాలి అనేది కదా సమస్య అంటే నీ ప్రిపరేషన్ సరిగా లేనప్పుడు నీకు డెఫినెట్గా భయం కలుగుతోంది అంటే ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఈ రోజు నుంచి మొదలుకొని మనం చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ అంటే భయపడుతున్నారు ఏ సబ్జెక్ట్ అయితే మీరు వెనకబడి ఉన్నారు అనేది ఒకసారి లిస్ట్ రాసుకోండి నాకు తెలిసి ప్రతి స్టూడెంట్కి నాలుగైదు సబ్జెక్టులు చాలా ఈజీగా ఉంటాయి వన్ ఆర్ టూ సబ్జెక్ట్ కొందరికి మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఒక సబ్జెక్టు ఓ ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్కి టూ సబ్జెక్ట్స్ మీద కాస్త డౌట్ ఉంటుంది లేదా కాస్త వెనకబడి ఉంటాం అంటే ఇప్పుడు మనం టైం టేబుల్ వేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని మీకు ఎగ్జామినేషన్ తాలూకా డేట్ ఎప్పుడు ఉంది మార్చ్ ఎండింగ్ ఏప్రిల్లో ఉంది అంటే డేస్ ఒకసారి మీరు కౌంట్ చేసుకుంటే మనకు నలభై రోజులు యాభై రోజులు ఒక టైం ఉంటుంది ఈ టైంలో మీకున్నటువంటి పరిస్థితులు ఇచ్చా అంటే మీరు తరగతి గదిలో పాట విన్నప్పుడే ఏదైనా ఒక అంశాన్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సూటిగా సమాధానాలు రాయగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది అందుకే ఈ రోజు నుంచి మొదలుకొని మీరు చేయాల్సిన పని ఏంటంటే తరగతి గదిలో పాఠ ఉపాధ్యాయుడు చెప్తున్నప్పుడు దయచేసి శ్రద్ధగా వినండి అది తెలిసినా తెలియకపోయినా తెలియకపోతే చాలా శ్రద్ధగా వింటారు తెలిస్తే చాలా ఈజీగా తీసుకుంటారు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు బాగా గుర్తుపెట్టుకోండి మన బ్రెయిన్ చాలా అద్భుతమైంది నేను ఇది వినాలి అని డిసైడ్ అయిందనుకు వింటుంది నేను ఇది వినకూడదు అనుకుంటే ఆగిపోతుంది ఐఎమ్ రెడీ టు లిజన్ ఐఎమ్ రెడీ టు లెర్న్ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే భావనతో ఉంటే ఎవరు ఏది చెప్పారో దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే ఓపెన్ అవుతుంది అనమాట ఇది నాకు తెలుసు నేను చదివేసి రాసేయగలను పర్వాలేదు అని కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ ఏమి ఉంటుందంటే ఓహో నీకు తెలుసా అయితే నువ్వు నేర్చుకోకర్లేదు ఊరుకో ఉంటుంది తెలిసినా తెలియకపోయినా పాఠం చెప్తున్నప్పుడు ముందుగా వినాలి మనం వినడం వల్ల ఒక విషయాన్ని యాభై శాతం వరకు స్టోర్ చేసుకోగలం ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే సుమారుగా డెబ్బై శాతం కూడా మీరు విన్నదాన్నే మళ్ళీ డూప్లికేట్ చేస్తారట అంటే విన్ వింటారు కదా బాగా విన్నారు క్లాస్ వర్క్ చేశారు మళ్ళీ దాన్ని హోంవర్క్ చేశారు మళ్ళీ దాన్ని చదివారు ఒకసారి చూడండి వినడము వ్రాయడము ఇంటికి వెళ్ళి మళ్ళీ హోంవర్క్ చేయడము మళ్ళీ దాన్ని రిపీటెడ్గా చదవడం మీన్ వెళ్ళి ఇంకొక మంచి పని ఇంకొక పని కూడా చేయించుకోరు మీరు ఏం చేయాలి మీకు కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా సబ్జెక్ట్ సబ్జెక్ట్ డిస్కషన్ చేసుకోవాలి నో డౌట్స్ మీరు ఫ్రెండ్స్తో అన్నెసరీ థింగ్స్ అంటే నిన్న టీవీ సీరియల్ ఏమైంది లేదా మ్యాచ్ ఏమైంది లేదా మనకి డి ఎలా జరుగుతుంది లేదా జబర్దస్త్ ఏమైనా కామెడీ ఎట్లా ఉంది ఇట్లాంటి అన్నెసరీ థింగ్స్ డిస్కస్ చేయడం కంటే నెససరీ ఏమిటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడం మొదలు పెడితే ఎప్పుడైతే ఒక విన్నదాన్ని వ్రాసింది హోంవర్క్ ద్వారా రాసిన దాన్ని మళ్ళీ మీరు డిస్కస్ చేసుకుంటారో అప్పుడు సబ్జెక్ట్ మీ బ్రెయిన్లో ఫిక్స్ అవుతుంది అంటే డిస్కషన్ లీడ్ అంటుంటారు దీన్ని అందుకని దయచేసి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా మీకు కష్టమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ కష్టమైన సబ్జెక్ట్ని ఆ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తితో డిస్కస్ చేసే ప్రయత్నం చేయడం బాగా చదువుకున్నటువంటి పుస్తకాలు దగ్గర పెట్టుకొని నుంచి సాయంత్రం దాకా రెగ్యులర్గా చదవడం నో గుర్తుపెట్టుకోండి చదివే పద్ధతి కూడా ఒకటి ఉంది నేను ఆ ఫార్ములా కూడా చెప్తాను దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి చాలా ఈజీగా మీరు ఎగ్జామ్ని అద్భుతంగా వితౌట్ స్ట్రెస్ అంటారు అంటే చాలా కూల్ గా చాలా హ్యాపీగా ఎగ్జామ్ ఎగ్జామ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి